Hi viewers, welcome to Hello Ladies. So Hello Ladies le everyday latest collections anni kuda chustu untam kadandi. Mari ee roju kuda dresses lo new varieties chuddaniki manam vachesamu. LIG 48 road number 2 KPHB Kukatpally lo unna RK Brothers ki. So padandi ikkada elanti collections unnayo chuseddam. ఈ రోజు మనకి ఆర్కే బ్రదర్స్ లో డ్రెస్సెస్ లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు కోదండ బాబు గారు ఉన్నారండి. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండ బాబు గారు. సో మొన్నంతా కూడా లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా సారీస్ లో చూపించడం జరిగిందండి. మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? డ్రెస్సెస్ లో మనకు న్యూ మోడల్స్ అనేది న్యూ డిజైన్స్ అనేది ఫెస్టివల్ కి సంబంధించి మ్యారేజ్ సంబంధించి పార్టీ వేర్ డ్రెస్సెస్ లో కూడా చూద్దామండి. ఓకే, ఫస్ట్ డ్రెస్సెస్ మనకు మంచి పింక్ కలర్ అండ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. మంచి జుంకా స్టైల్ లో డిజైనర్ వేర్ స్టైల్ ఒక లేయర్ లాగా తీసుకున్నాం అండి. నెక్ పార్ట్ చూసుకుంటే ఒక రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. రౌండ్ నెక్ చుట్టూ కూడా మనకు గ్రీన్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నామండి. అలాగే గోల్డ్ కలర్ చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకుంటూ హెవీగా ఒక నెక్ స్టైల్ లో డిజైన్ అనేది తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ వర్క్ కూడా చూసుకుంటే పైపింగ్ అనేది టూ సైడ్స్ కూడా మిడిల్ లో అనేది తీసుకుంటూ వన్ సైడ్ మాత్రం మనకు బటన్ స్టైల్ లో మనకు త్రీ బటన్స్ లాగా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ లో కూడా మనకు బెల్ట్ స్టైల్ లాగా మనకు నెక్ హ్యాండ్స్ లో ఏదైతే డిజైన్ ఇచ్చేస్తామో అలా తీసుకున్నామండి. దీనికి వీటిని హ్యాంగింగ్స్ కూడా తీసుకున్నాం. ఇది ఒక లేయర్ అంతా కూడా మనకు జుంకా స్టైల్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక జుంకా మోడల్ అనేది తీసుకుంటూ హెవీగా ఒక పాట్ అంతా కూడా తీసుకున్నాం. సో ఈ డ్రెస్ కి మనకి బాటమ్ తీసుకుంటే కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది లెగిన్. అలాగే మనకి దుపట్టా తీసుకుంటే కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో నెట్టెడ్ దుపట్టా తీసుకున్నారు. సో కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1740 రూపాయస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1740 రూపాయస్ కి హోల్ సేల్ ప్రైస్ లో ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, నెక్ డ్రెస్ మనం మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి. నెక్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే డిజైన్ హెవీ స్టైల్ లో తీసుకున్నాం. నెక్ ఒక రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ రౌండ్ నెక్ లో కూడా గోల్డ్ కలర్ బీడ్స్ లో ఒక టూ లైన్స్ అనేది తీసుకున్నాం. అలాగే స్టోన్ వర్క్ అంతా ఒక లైన్, మిర్రర్ వర్క్ స్టైల్లో మనకు ఒక డైమండ్ షేప్ స్టోన్స్ లాగా మనకు ఒక లైన్ లాగా తీసుకున్నాం. టోటల్ గా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కూడా కింద ఒక జ్యువెలరీ నెక్ స్టైల్ లాగా తీసుకున్నాం అండి. టాప్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే బెల్ట్ పార్ట్ వరకు కూడా ఒక డ్రాప్ డిజైన్స్ అనేది సెల్ఫ్ వీవింగ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. మంచి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షేడ్స్ లో డిజైనర్ వేర్ తీసుకున్నాం. దీని బాటమ్ చూసుకుంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లెగ్గిన్ తీసుకున్నాం. దీని దుప్పటి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకు డిజైనర్ వేర్ స్టైల్ లో నెట్ పైన వర్క్ లాగా తీసుకున్నాం అండి. సో కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1910 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1910 రూపీస్ కి హోల్ సేల్ ప్రైస్ లో ఆర్కే బ్రదర్స్ లో ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, నెక్ డ్రెస్ మనం ప్యూర్ సిల్క్ మెటీరియల్ తీసుకున్నాం అండి. ప్యూర్ సిల్క్ లోనే మనకు వీవింగ్ లో మనకు డిజైన్ వచ్చేలా తీసుకున్నాం. దీని నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. రౌండ్ నెక్ లో కూడా మనకు ఒక జ్యువెలరీ స్టైల్ లో మనకు బిగ్ సైజ్ జ్యువెలరీ ఏదో విధంగా వేసుకుంటామో అలాగే మనకు నెక్ అంతా కూడా హెవీ వర్క్ అనేది తీసుకున్నాం. హాఫ్ బీట్స్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక లైన్ లాగా ఒక చైన్ మోడల్ లో తీసుకుంటూ దీంట్లోనే స్టోన్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ లాగా మనకు హెవీ నెక్ స్పాట్ అంతా తీసుకున్నాం అండి ఒక పార్ట్. ఇంకో పార్ట్ చూసుకుంటే స్టోన్స్ వర్క్ లోనే మనకు హెవీ వర్క్ స్టైల్ ఒక స్టోన్ లైన్ లాగా హెవీ లైన్స్ అనేది తీసుకున్నాం. టోటల్ గా మనకు బోట్ నెక్ మోడల్ పైన తీసుకున్నాం అండి. ఇది బెల్ట్ పార్ట్ వరకు కూడా చూసుకుంటే మనకు వీవింగ్ లో మనకు ఒక ఫ్లవర్ లీఫ్ డిజైన్ స్టైల్ లో తీసుకున్నాం. బిగ్ సైజ్ లీవ్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తీసుకున్నాం. బెల్ట్ స్టైల్లో మనకు నెట్ అనేది ఒక క్రాస్ స్టైల్లో మనకు టూ సైడ్స్ కూడా తీసుకున్నాం. డ్రెస్ అంతా కూడా చూసుకున్నట్టయితే హెవీగా మనకు లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ డిజైనర్ వేర్లో వీవింగ్ జరీతో మనకు వీవింగ్ అనేది తీసుకున్నాం. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుందండి. దీని బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకు నెక్ బోట్ నెక్ స్టైల్లోనే మనకు డిజైన్ చేసుకున్నాం. ఓకే, నెక్ తీసుకొని దానిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి పేస్ట్ చేస్తూ కుందన్ వర్క్ తీసుకున్నారు. సో ఫ్యాన్సీ లుక్ ఉంటుంది కూడా మనకి డ్రెస్. సో ఈ డ్రెస్ కి మనం బాటమ్ తీసుకుంటే కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో లెగ్గింగ్ తీసుకున్నారు. అలాగే మనం దుపట్టా తీసుకుంటే కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో జీరో సైజ్ నెట్ తీసుకోవడం జరిగింది. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 3170 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 3170 రూపీస్ కి మాత్రమే ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్, నెక్స్ట్ డ్రెస్ మనం క్రాప్ టాప్ స్టైల్ లో తీసుకున్నాం అండి. అది కూడా మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఓకే, దీని నెక్ పార్ట్ టాప్ పార్ట్ చూసుకుంటే నెక్ పార్ట్ లో చూసుకుంటే బ్రౌన్ నెక్ అనేది తీసుకుంటూ మనకు హాఫ్ మిర్రర్ స్టైల్ లో మనకు చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఓకే, హాఫ్ మిర్రర్స్ అంతా కూడా లైన్స్ ఒక చైన్ స్టైల్ లో మనకు 4-5 లైన్స్ లాగా మనకు చైన్ మోడల్ లో తీసుకున్నాం. అలాగే ఆ బీడ్స్ వర్క్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ బీడ్స్ తో మనకు హెవీ రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఆ ఫ్లవర్ తీసుకున్నాం. ఆ ఫ్లవర్ మాత్రం వర్క్ అనేది బీడ్స్ లాగా తీసుకున్నాం అండి. టాప్ లో చూసుకుంటే ఇంకా డిజైనర్ గా బీడ్స్ అనేది గోల్డ్ కలర్ బీడ్స్ అనేది ఒక లైన్ లాగా తీసుకుని టోటల్ గా యాంటిక్ జరీతో మనకు స్టిచ్చింగ్ అనేది చేసాం అండి. దీని లాయంగా చూసుకున్నట్టు టిష్యూ గ్లాస్ టిష్యూ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటూ స్మాల్ సైజ్ మిర్రర్ స్టైల్ లో తీసుకున్నాం. చుట్టూ కూడా అవుట్లైన్ అంతా కూడా హెవీ వర్క్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దీని దుప్పటా చూసుకుంటే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ లోనే మనకు చిప్ వర్క్ స్టైల్ లో మనకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్. చాలా గ్రాండ్
గ్రాండ్గా మొత్తం కూడా క్లాసీగా ఉంటుందండి. డ్రెస్ అంతా కూడా మనకి గ్రాండ్ లుక్ లో వస్తుంది. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 3120 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 3120 రూపీస్ కి మాత్రమే ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, లెన్సెస్ మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఓకే, హ్యాష్ కలర్ లోనే మనకు ప్యూర్ సిల్క్ మెటీరియల్ లో మనం తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ మనకు సిల్వర్ కలర్ కాంబినేషన్ తో స్ప్రింగ్ వర్క్ అనేది మనకు హెవీగా తీసుకున్నామండి. అలాగే మిడిల్ లో పింక్ కలర్ కాంబినేషన్ తోనే ఒక బటన్ స్టైల్ లో మనకు 4 బటన్స్ అనేది తీసుకున్నాం. డ్రెస్ అంతా కూడా ఇంట్లో ప్లెయిన్ తీసుకున్నాం. ఆ పార్ట్ వరకు కూడా ఆ పార్ట్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఒక జెరీ ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నామండి. బాటమ్ తీసుకుంటే కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ తీసుకున్నారు. ఈ డ్రెస్ కి హైలైట్ అంతా కూడా మనం దుపట్టా అని కూడా చెప్పొచ్చు. చక్కగా మనకి బనారస్ దుపట్టా తీసుకున్నారు. మనకి మొత్తం కూడా ప్యూర్ బనారస్ దుపట్టా అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. సో కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 2080 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 2080 రూపీస్ కి మాత్రమే డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, నెక్ డ్రెస్ మనం స్ట్రైట్ కట్ స్ట్రో మోడల్ లో తీసుకున్నామండి. ఓకే, ఈ స్ట్రైట్ కట్ లో కూడా మనకు డిజైనర్ స్టైల్ లో మనకు వర్క్ పార్ట్ లో తీసుకున్నాం. అది కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అని తీసుకుని 1 inches వరకు మిర్రర్ వర్క్ లీఫ్ డిజైన్స్ అని తీసుకున్నామండి. అది కూడా బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ 3 కలర్ కాంబినేషన్ తో పైపింగ్ లాగా మనకు డిజైన్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నామండి. దీంట్లో కూడా గ్రీన్ కలర్ అనేది తీసుకుంటూ మనకు ఒక లీఫ్ డిజైన్ స్టైల్ లో తీసుకున్నాం. అలాగే బ్లాక్ కలర్ అంతా కూడా ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకుని గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక రౌండ్ ఫ్లవర్, పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్, అలాగే మిర్రర్ వర్క్ అనేది ప్లాస్టిక్ మిర్రర్ స్టైల్ లో హెవీగా తీసుకున్నామండి. డ్రెస్ పార్ట్ అంతా కూడా మనం చూసుకుంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక చిన్న చిప్ వర్క్ అనేది మనకు థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం. దీని పైపింగ్ బార్డర్ అనేది కూడా ఒక లీఫ్ డిజైన్ స్టైల్ లో మనకు బోర్డర్ అనేది 1 inches తీసుకున్నాం. దీని బాటమ్ చూసుకుంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో లెగ్గిన్ తీసుకున్నామండి. దీని దుప్పటా మనకు కాంట్రాస్ట్ చెందేరి మెటీరియల్ లో తీసుకున్నామండి. మనకు మామూలుగా పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి వర్క్ లో వస్తుంది. సింగిల్ సైడ్ యూస్ చేసుకోవడానికి బాగుంది. అవునండి, ఎక్కువగా నెట్ అలా వస్తుంటాయి కదా, దీంట్లో మనకు చెందేరి ఫ్యాబ్రిక్ పైన తీసుకున్నాం. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1390 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి, రీజనబుల్ ప్రైస్ కి మనకి ఆర్కే బ్రదర్స్ లో ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాదండి, ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో, హోల్సేల్ ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీ అందరు కూడా వెంటనే మన ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి LAG 48 రోడ్ నంబర్ 2, KPHB మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్కే బ్రదర్స్ అండి. అలాగే మన ఆర్కే బ్రదర్స్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉంది. అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్, KPHB మెయిన్ రోడ్, బస్ స్టాప్ వెనకాల. ఈ 2 బ్రాంచెస్ లో మనకి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ రీజనబుల్ ప్రైసెస్ అండి, హోల్సేల్ ప్రైసెస్. అలాగే ఇప్పుడంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి వాటికి సంబంధించి మనకి సారీస్ లో అలాగే డ్రెస్సెస్ లో కూడా బోల్డ్ అని న్యూ వెరైటీస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి వాటికి సంబంధించి అంటే పెట్టుబడులకు కూడా మనకి 240 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 1000 to 1500 లోపు బోల్డ్ అని వెరైటీస్ అన్ని కూడా లో కాస్ట్ లో మీ సొంతం చేసుకోవచ్చు అండి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా మన ఆర్కే బ్రదర్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని, ఆర్కే కలెక్షన్స్ ని కోట్ స్టైల్ లో తీసుకున్నామండి. ఓకే, కోట్ స్టైల్ లోనే మనకు డిజైనర్ వేర్ మోడల్ లో తీసుకున్నాం. మనకు కోట్ స్టైల్ అంతా కూడా మనం మంచి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు గోల్డ్ కలర్ పైపింగ్ తో మనకు తీసుకున్నామండి. దీనిలో కూడా హెవీ గేర్ కోసం మనకు ఫ్రిల్స్ లాగా డిజైన్ అనేది తీసుకున్నాం. దీని హ్యాండ్స్ చూసుకున్నట్టయితే మనకు ఫుల్ హ్యాండ్స్ అనేది తీసుకుంటూ హ్యాండ్స్ కోసం మనం బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అనేది ఒక వేవ్ డిజైన్ వర్క్ లాగా మోడల్ అనేది తీసుకున్నామండి. మన బార్డర్లో కూడా చూసుకున్నట్టయితే మంచి డిజైనర్ వేర్ స్టైల్లో మనకు వేవ్ స్టైల్లో డిజైన్ అనేది వర్క్ లాగా తీసుకున్నాం. దీనిలోనే మిడిల్ పార్ట్ డ్రెస్ అంతా కూడా చూసుకున్నట్టయితే డిజైనర్ వేర్ స్టైల్లో తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ రౌండ్ నెక్ షూట్ కూడా మనకు యాంటిక్ జరిగిస్తే ఆల్ ఓవర్ వర్క్ అనేది తీసుకున్నాం. ఇది ఆల్ ఓవర్ వర్క్ కూడా ఒక రౌండ్ ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకుని మిడిల్లో అంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో స్మాల్ సైజ్లో ఫ్లవర్స్ అనేది తీసుకున్నాం. ఇది టోటల్గా ఒక బంచెస్ స్టైల్లో మనం డిజైన్ చేస్తున్నామండి. దీంట్లో మనకు ప్లెయిన్ అంతా కూడా మనకు డ్రెస్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. బాటమ్ తీసుకుంటే కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ కాంబినేషన్ లో బాటమ్ తీసుకున్నారండి. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 2080 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైస్ ఓన్లీ 2080 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, నెక్ డ్రెస్ మనం చెందేరి ఫ్యాన్సీ లో తీసుకున్నామండి. నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. రౌండ్ నెక్ చుట్టూ కూడా మనకు ఒక చైన్ లాగా స్టోన్ వర్క్ లైన్ అనేది ఒక లైన్ లాగా తీసుకున్నామండి. ఓకే, ఒక మనకు స్ప్రింగ్ వర్క్ అనేది కూడా మరొక లైన్, టోటల్ గా ఒక చైన్ మోడల్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా మిడిల్ లో ఒక ఫ్లవర్ అనేది గోల్డ్ కలర్ యాంటిక్ మిక్స్ తో మనకు ఒక ఫ్లవర్ ఎలివేట్ అయ్యేలాగా ఫ్రిల్స్ లాగా తీసుకున్నాం. అలాగే థ్రెడ్ వర్క్ తో కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ అయ్యేలాగా కూడా ఒక ఫ్లవర్స్, లీఫ్ డిజైన్స్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తో హెవీగా తీసుకున్నాం. దీంట్లో కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది పేర్ చేయడం వల్ల మనకి ఇంకా హెవీ లుక్ అనేది మనం తీసుకున్నాం. అవునండి, దీని బెల్ట్ పార్ట్ వర్క్ కూడా చూసుకున్నట్టు ఒక బాక్స్ స్టైల్లో మనం గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో ఇక డిజైన్స్ అనేది మనం తీసుకుంటాం కదా, ఆ స్టైల్లోనే పింక్ రెడ్ ఆరెంజ్ మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నాం అండి. దీని బాటమ్ చూసుకున్నట్టు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మనం లెగ్గిన్ తీసుకున్నాం.
దీని దుప్పటా మనం బనారస్ లో పింక్ కలర్ అంతా కూడా ఎలివేట్ అయింది కదా మనం డ్రెస్ లో, పింక్ కలర్ దుప్పటా అనేది తీసుకున్నామండి. అది కూడా బనారస్ పింక్ కలర్ కాంబినేషన్, దాంట్లో మనకి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ హైలైట్ చేస్తూ మనకి బనారస్ దుప్పటా తీసుకున్నారు. కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 2600 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చాలా రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైస్ అండి. ఓన్లీ 2600 రూపీస్ కి మాత్రమే ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, నెక్స్ట్ చందేరి ఆర్గంజా మెటీరియల్ లో తీసుకున్నామండి. ఇది కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. మన పైన రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకు మంచి డిజైనర్ నెక్ అనేది తీసుకున్నామండి. ఒక రౌండ్ నెక్ అనేది తీసుకుంటే పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్, రెడ్ కలర్ బీడ్స్ అనేది ఒక చైన్ లాగా త్రీ లైన్స్ అనేది తీసుకున్నామండి. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చూసుకున్నట్టు మిడిల్ పార్ట్ లో ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా ఒక థ్రెడ్ వర్క్ కాంబినేషన్ పైన మనకు గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే ఆరెంజ్ కలర్ బీడ్స్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక వర్క్ అనేది థ్రెడ్ వర్క్ కాంబినేషన్ తీసుకుంటూ హెవీగా గోల్డ్ కలర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసాము జరిగిందండి. ఇది టాప్ పార్ట్ వరకు కూడా అక్కడక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక బూటీ స్మాల్ బూటీ స్టైల్ లో మనకు ఫ్లవర్స్ లాగా మనకు హెల్మెట్ చేసుకున్నాం. దీనితో కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. డ్రెస్ అంతా చూసుకుంటే మనకు ప్లెయిన్ లో స్టైల్ లో తీసుకున్నాం. ఒక గేర్ కోసం మనకి హెవీ గేర్ లాగా మనం తీసుకున్నాం. దీని దామన్ పార్ట్ లో చూసుకున్నట్టయితే ఇంకా డిజైనర్ గా ఒక పైపింగ్ స్టైల్ లో తీసుకున్నామండి. అది కూడా రెడ్ కలర్ 1 ఇంచ్ పైపింగ్, గోల్డ్ కలర్ పైపింగ్, రెడ్ కలర్ 3 కలర్ కాంబినేషన్ లాగా మనకు హెల్మెట్ ఎలా తీసుకున్నాం. దీని బాటమ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో బాటమ్ తీసుకున్నాం. దీని దుప్పటా కూడా మనం డిజైనర్ వేర్ స్టైల్లో తీసుకున్నామండి. ఇది కూడా బనారస్ జార్జెట్ మోడల్లో మనకు ఫినిషింగ్ అంతా కూడా బాందిని ఫినిషింగ్ లాగా తీసుకున్నాం. ఇది కూడా మనకు వీవింగ్ లో మనకు ఒక పట్టు స్టైల్ బార్డర్ లాగా తీసుకుంటూ మనకు మిడిల్ లో ఒక రౌండ్ ఫ్లవర్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎలివేట్ అయ్యేలా తీసుకున్నామండి. సో కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 1730 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1730 రూపీస్ కి మాత్రమే డ్రెస్ అవైలబుల్ గా ఉంది. ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్ డ్రెస్ మనం క్రాప్ టాప్ స్టైల్ లో తీసుకున్నామండి. టాప్ పార్ట్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా తీసుకున్నామండి. మంచి గ్రే కలర్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ ఒక చైన్ స్టైల్ లో మనకు 3-4 లైన్స్ అనేది వేరియేషన్ చూపుతూ తీసుకున్నామండి. అవి కూడా స్టోన్స్, గోల్డ్ కలర్ స్టోన్స్ ఒకటి, వైట్ కలర్ బీడ్స్ కలర్ కాంబినేషన్ ఒకటి, అలాగే స్టోన్స్ అనేది ఇంకో లైన్, ఒక బిగ్ సైజ్ మిర్రర్ స్టైల్ లో డ్రాప్ మిర్రర్ ఉంటుంది కదా ఆ స్టైల్ లో కూడా ఒక లైన్ లాగా తీసుకున్నాం అండి. టోటల్ గా ఒక సిల్వర్ కలర్ హ్యాష్ కలర్ కాంబినేషన్ బీడ్స్ అనేది కూడా మనం ఇందులో ఎలివేట్ చేసుకున్నాం. ఒక నెక్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే జ్యువెలరీ నెక్ అనేది మనకు ఎలివేట్ అయ్యేలా తీసుకున్నాం. టాప్ పార్ట్ లోనే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది, ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకు థ్రెడ్ వర్క్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లీప్ డిజైన్స్ అంతా కూడా తీసుకోవడం వల్ల మనకు సిల్వర్ అనేది బ్రైట్ గా ఉంటుంది. దీంట్లో కూడా లీప్ డిజైన్స్ అంతా కూడా సిల్వర్ వర్క్ కాంబినేషన్ తో తీసుకున్నాం. టోటల్ గా ఈ బంచెస్ అంతా కూడా పార్ట్ నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా తీసుకున్నామండి. దీనిపైన అంతా కూడా సిల్వర్ కాంబినేషన్ స్టైల్ లో మనకు పాల్ వర్క్ అనేది తీసుకున్నాం. ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ సైడ్ కూడా మనకు సింపుల్ గా తీసుకున్నాం. టోటల్ బీడ్స్ వర్క్ అనేది తీసుకుంటూ హెవీగా తీసుకున్నామండి. దీని లహంగా చూసుకున్నట్టయితే ఇంకా డిజైన్ మనకు డైన్ డెస్ షేడ్స్ అనేది లేయర్ లాగా తీసుకుంటాం కదా, అలాగే ఒక లేయర్ అంతా కూడా మనకు హ్యాష్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ అనేది తీసుకున్నాం. ఇది కూడా చెమ్కి నెట్ లాగా మనకు షైనింగ్ అనేది ఉంటుంది. టోటల్ గా మనకు బీడ్స్ కలర్ సెల్ఫ్ కలర్ బీడ్స్ అనేది హెవీగా పే చేసాం. దీనికి పైపింగ్ అనేది కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది మనకు యాంటిక్ స్టైల్లో డిఫరెంట్ గా తీసుకున్నాం. దీంట్లోనే ఇంకో డిజైన్ అనేది ఒక ఫ్రిల్స్ లాగా మనకు హ్యాష్ కలర్, లైట్ పింక్, డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ వేరియేషన్ చూపుతూ తీసుకున్నాం. దీనికి లైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. లైనింగ్ దాంతో పాటు మనకి కెన్ కూడా ఉంది. దాని వల్ల మనకి లుక్ అంతా ఇంకా హెవీగా మనకు పార్టీ వేర్ లుక్ అనేది బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటుందండి. మనకు ఎట్లా మీకు ఫెస్టివల్ వస్తుంది కదా దానికి సంబంధించిన న్యూ వెరైటీస్ అని చెప్పొచ్చు. అలాగే మ్యారేజెస్ లో కూడా ఇలాంటి డ్రెస్సెస్ అనేది యూజ్ చేస్తుంటారు. సో దీని దుప్పటా దీని దుప్పటా సెల్ఫ్ కలర్ నెట్టెడ్ అనేది తీసుకుంటూ పైపింగ్ అంతా కూడా యాంటిక్ స్టైల్లో బోర్డర్ అనేది తీసుకున్నామండి. ఓకే, సో కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ ఓన్లీ 3260 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. ఓకే, ఓన్లీ 3260 రూపీస్ కి మాత్రమే ఇంత గ్రాండ్ లుక్ ఉన్న డ్రెస్ మనకి ఆర్కే బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ డ్రెస్ మనం ప్యూర్ సిల్క్ లోనే మనకు డిజైనర్ వేర్ స్టైల్లో తీసుకున్నామండి. ఓకే, టోటల్ గా మనకి యాంటిక్ జరితో ఒక డైమండ్ షేప్ డిజైన్ అనే ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా డ్రెస్ అంతా కూడా హెవీగా తీసుకున్నామండి. హెవీ గేర్ లాంగ్ లెంత్ లో తీసుకున్నాం. దీని బెల్ట్ పార్ట్ లో మిడిల్ పార్ట్ అంతా చూసుకుంటే ఒక బటన్ స్టైల్లో మనం క్లాత్ బటన్స్ అనేది తీసుకున్నాం. అది కూడా రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక పైపింగ్ అనేది తీసుకున్నాం. ఓకే, నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా మనకు ఒక జ్యువెలరీ నెక్ స్టైల్లో మనకు యాంటిక్ జరీ అనేది యూజ్ చేసుకుంటూ టోటల్ గా ఒక నెక్ మోడల్ ఒక జ్యువెలరీ స్టైల్లో మనం డిజైన్ చేసుకున్నాం. దీంట్లో కూడా రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో గ్రీన్ కాంబినేషన్ తో మనకు ఒక డ్రాప్ డిజైన్ లాగా ఫ్లవర్ అనేది తీసుకున్నాం అండి. ఇది డ్రెస్ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇంత హెవీగా ఉన్న డ్రెస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని బాటమ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. దీని దుప్పటా చూసుకుంటే మనం జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ మెటీరియల్ లో తీసుకుంటూ అది కూడా షెబోరి స్టైల్లో డిజైన్ చేసుకున్నామండి. ఆరెంజ్ కాండ్ యెల్లో పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాం. టోటల్ గా గ్రీన్ అనేది మనకు షెబోరి స్టైల్లో మనం డిజైన్ చేసుకున్నాం. ఇది కూడా మనకు జరీ వీవింగ్ తో మనకు ఒక వేవ్ డిజైన్ స్టైల్లో, ఒక బార్డర్, ఒక రౌండ్ ఫ్లవర్ డిజైన్ స్టైల్లో మనకు డిజైన్ అనేది తీసుకున్నాం.
ఓకే సో కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ ఓన్లీ 3030 రూపీస్ కి అవైలబుల్ ఉందండి సో చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3030 రూపీస్ కి హోల్ సేల్ ప్రైస్ కి రీజనబుల్ ప్రైస్ లో మనకి ఆర్కే బ్రదర్స్ లో ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో హోల్ సేల్ ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీ అందరూ కూడా డెఫినెట్ గా మన ఆర్కే బ్రదర్స్ ని విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి ఎల్ఏజీ 48 రోడ్ నెంబర్ 2 కేపిహెచ్పి కుక్కట్పల్లిలో ఉన్న ఆర్కే బ్రదర్స్ అలాగే మన ఆర్కే బ్రదర్స్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ కేపిహెచ్పి మెయిన్ రోడ్ బస్ స్టాప్ వెనకాల ఈ టూ బ్రాంచెస్ లో మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్సేల్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉంటాయి అలాగే ఇప్పుడంతా కూడా మనకి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది కాబట్టి వాటికి సంబంధించిన లేటెస్ట్ వెరైటీస్ కూడా మనకి డ్రెస్సెస్ లో శారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే మనకి మ్యారేజ్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి వాటికి సంబంధించిన కంప్లీట్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది బ్రైడల్ వేర్ కానీ అలాగే పెట్టుబడులకు కూడా మనకి మొత్తం కూడా 240 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి 1000 to 1500 లోపు బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సో ఈ కలెక్షన్స్ ని మీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మీ అందరూ కూడా డెఫినెట్ గా మన ఆర్కే కలెక్షన్స్ ని యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా స్ట్రైట్ కట్ మోడల్ స్టైల్ లో తీసుకున్నాం మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం రౌండ్ నెక్ కూడా పైపింగ్ అనేది ఒక రెడ్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ అనేది తీసుకున్నాం అలాగే ఒక వర్క్ అనేది థ్రెడ్ వర్క్ లాగా ఒక చుట్టూ కూడా మనకు నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం అండి దీంట్లోనే రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం లీఫ్ ఫ్లవర్ డిజైన్ ఒక ఫ్లవర్ లో అంత రెడ్ కలర్ కాంబినేషన్ లో అంతా కూడా ఒక స్టోన్స్ అనేది గోల్డ్ కలర్ స్టోన్స్ అలాగే బీడ్స్ కలర్ కాంబినేషన్ తో మనకు బీడ్స్ కలర్ అనేది బీడ్స్ అనేది హెవీగా పేస్ట్ చేసాం టోటల్ గా నెక్ లాగా మనకు రౌండ్ నెక్ లాగా మనకు నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం మనకు మిడిల్ లో చూసుకుంటే ఒక పాట్ రౌండ్ రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం చుట్టూ అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా హెవీగా రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో హెవీగా తీసుకుని బ్యాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో లీఫ్ డిజైన్స్ అంతా కూడా స్మాల్ సైజ్ లీఫ్ లో తీసుకున్నాం దీని మిడిల్ లో అంతా కూడా రౌండ్ ఫ్లవర్ లో కూడా మనకు ఒక ఎలిఫెంట్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి ఈ ఎలిఫెంట్ అంతా కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ మిడిల్ లో అంతా కూడా హెవీగా తీసుకున్నాం దీనిపైన అంతా కూడా వైట్ కలర్ బీడ్స్ అనేది హెవీగా పేస్ట్ చేయడం వల్ల మనకు షైనింగ్ అనేది కూడా ఉంటుందండి దీంట్లోనే ఒక లీఫ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఒక బంచ్ లాగా క్రీమ్ అండ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో తీసుకుంటూ డ్రెస్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం దీని దామన్ పార్ట్ లో మనకు నెక్ పార్ట్ లో ఏదైతే రౌండ్ డిజైన్ అనేది తీసుకున్నామో అలాగే మనకు ఒక బార్డర్ లాగా తీసుకున్నాం దీంట్లో కూడా బ్లాక్ కలర్ ఒక లీఫ్ డిజైన్ అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దీని బార్డర్ అంతా కూడా రెడ్ అండ్ గోల్డ్ ఒక లేస్ లాగా తీసుకున్నాం అండి థ్రూఅవుట్ ద డ్రెస్ అంతా కూడా మనకి ఇదే విధంగా బుట్టాస్ అనేవి కంటిన్యూ గా వస్తాయి మనం బాటమ్ తీసుకుంటే కూడా మనకి కాంట్రాస్ట్ అయిన రెడ్ కలర్ కాంబినేషన్ బాటమ్ ఇచ్చారు అలాగే దుపట్టా తీసుకుంటే కూడా మనకి హెవీ దుపట్టా అండి సింగిల్ సైడ్ క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చక్కగా రెడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేస్తూ తీసుకున్నారు ఫోర్ సైడ్స్ కూడా యెల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది మిడిల్ లో అంతా కూడా రెడ్ యూస్ చేస్తూ ఒక సర్కిల్ దాంట్లో అంతా కూడా మనకి ఎలిఫెంట్ డ్రాప్ చేస్తూ తీసుకున్నారు అక్కడక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరితో మనకి ఫ్లవర్ బుట్టా కూడా రన్ చేస్తూ తీసుకోవడం జరిగింది సో కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ ఓన్లీ 1390 రూపీస్ కి అవైలబుల్ ఉందండి ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ అని కూడా చెప్పొచ్చు ఓన్లీ 1390 రూపీస్ కి మాత్రమే ఈ డ్రెస్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం నెక్స్ట్ డ్రెస్ అండి నిజంగా చందేరి ఫ్యాన్సీ లో తీసుకున్నామండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అనేది తీసుకుని రౌండ్ నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా వర్క్ లో తీసుకున్నామండి టోటల్ గా ఒక చైన్ లాగా ఒక జ్యువెలరీ నెక్ స్టైల్ బిగ్ సైజ్ బార్డర్ లాగా మనం హెవీగా తీసుకున్నాం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకుంటూ మీకు ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మిడిల్ లో అక్కడక్కడ తీసుకున్నాం దీంట్లో బీడ్స్ గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది హెవీగా మనకు ఒక నెక్ పార్ట్ అంతా కూడా జ్యువెలరీ నెక్ స్టైల్ లో తీసుకున్నాం బెల్ట్ పార్ట్ వరకు కూడా చూసుకుంటే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం దీని అవుట్ లైన్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకు ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతుందండి ఈ ఫ్లవర్స్ అంతా కూడా మనకు డ్రెస్ అంతా కూడా హెవీగా తీసుకున్నామండి ఇదే విధంగా తీసుకున్నాం హెవీ గేర్ లాంగ్ లెంత్ లో తీసుకున్నాం అండి దీని బాటమ్ చూసుకుంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లెగ్గింగ్ తీసుకున్నాం దీని దుప్పటా చూసుకుంటే మనం జార్జెట్ మెటీరియల్ ప్యూర్ జార్జెట్ స్టైల్లో మనకు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి ఓకే రెడ్ పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది చాలా సాఫ్ట్ అయిన ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బనారస్ బుట్టాస్ ఉంటాయి సో లైట్ వెయిట్ ఉంటుంది మంచి కాంబినేషన్ గ్రీన్ కి పింక్ అనేది మనకి ఎవో గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో ఇది కాస్ట్ ఎంత పడుతుంది దీని కాస్ట్ ఓన్లీ 2260 రూపీస్ కి అవైలబుల్ ఉందండి ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్ ఓన్లీ 2260 రూపీస్ కి హోల్ సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో బ్యూటిఫుల్ డ్రెస్ అవైలబుల్ గా ఉందండి ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం నెక్స్ట్ డ్రెస్ అండి నెక్స్ట్ డ్రెస్ మనం మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి మంచి ఆరెంజ్ లోనే మనకు షైనింగ్ అనేది పింక్ కలర్ షైనింగ్ అనేది కూడా డబుల్ కలర్ షైనింగ్ ఉంటుంది దీని నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం రౌండ్ నెక్ చుట్టూ కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక చైన్ లాగా మనకు వర్క్ అనేది తీసుకున్నాం థ్రెడ్ వర్క్ కలర్ కాంబినేషన్ లో టోటల్ గా ఇక్కడ సీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం అలాగే లీఫ్ డిజైన్ అంతా కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లీఫ్ డిజైన్స్ అలాగే మనకు దీంట్లో అంతా కూడా
ఒక ఫ్లవర్ బంచెస్ లాగా మనకు నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. దీంట్లో కూడా గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది పేర్ చేయడం వల్ల ఇంకా హెవీ షైనింగ్ అనేది ఉంటుందండి. దీని మిడిల్ అంతా కూడా క్లాత్ బటన్ స్టైల్, క్లాత్ బటన్ స్టైల్లో మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీని చుట్టూ కూడా సిల్వర్ కలర్ స్టోన్స్ అనేది పేర్ చేయడం వల్ల షైనింగ్ బటన్ లాగా ఉంటుంది. టాప్ పార్ట్ వరకు కూడా చూసుకుంటే సెల్ఫ్ స్టిచ్చింగ్ లైన్స్ లాగా తీసుకున్నామండి, అది కూడా నిలువు లైన్స్ లాగా తీసుకున్నాం. టాప్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. డ్రెస్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఇంకా హెవీ డిజైనర్ వేర్లో తీసుకున్నామండి. దీంట్లో కూడా ఒక ఫ్లవర్ బంచెస్ స్టైల్లో తీసుకున్నాం. మనం నెక్ పార్ట్లో ఏదైతే ఫ్లవర్స్ అనేది యూజ్ చేసామో అదే ఫ్లవర్స్ అనేది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకుంటూ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ అనేది యూజ్ చేస్తూ ఒక బంచెస్ లాగా మనకు ఈ ఫ్లవర్ అనేది తీసుకున్నాం. దీని మిడిల్లో అంతా కూడా స్టోన్స్ అనేది పేస్ట్ చేయడం వల్ల మనకు షైనింగ్ అనేది మనకు ఇది. డ్రెస్ అంతా కూడా హెవీ గేర్లు ఉంటుందండి, లాంగ్ లెంత్ మోడల్. దీని పైపింగ్ కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది కూడా తీసుకున్నామండి. దీని బాటమ్ చూసుకున్నట్టు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో లెగ్గిన్ తీసుకున్నాం. దీని దుప్పటా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బనారస్ దుప్పటా వస్తుందండి. మొత్తం కూడా మనకి సాఫ్ట్ బనారస్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా గ్రాండ్ గా కూడా ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ లో ఒక పట్టు లుక్ ఉండే విధంగా ఈ బనారస్ దుప్పటా డిజైన్ చేశారు. ఫోర్ సైడ్స్ కూడా బార్డర్స్, టూ సైడ్స్ కూడా పళ్ళు పార్ట్స్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్యూట్ గా ఫ్లవర్ బొట్టీస్ అనేవి రన్ చేస్తూ తీసుకున్నారు. సో కాస్ట్ ఎంత పడుతుంది అండి? దీని కాస్ట్ ఓన్లీ 1910 రూపీస్ అవైలబుల్ అండి. ఓకే, చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1910 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ మనకి హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉంది. ఇంకో డ్రెస్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ అండి, డ్రెస్ మంచి క్రాప్ టాప్ మోడల్ లో తీసుకున్నాం అండి. అది కూడా డిజైనర్ వేర్ స్టైల్ లో మనకు చాలా డిఫరెంట్ పార్టీ వేర్ స్టైల్ లో బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, దీని నెక్ పార్ట్ అంతా టాప్ చూసుకుంటే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీని నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా వర్క్ అనేది మనకు ఒక నెక్ చైన్ నెక్ లాగా తీసుకున్నాం. రౌండ్ నెక్ లోనే మనకు డిజైనర్ నెక్ అనేది తీసుకున్నాం అండి. అది కూడా లీప్స్ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లీప్స్ వచ్చేలా తీసుకున్నాం. అలాగే గోల్డ్ అండ్ యాంటిక్ జరీ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకు టోటల్ గా వర్క్ అనేది చాలా డిజైనర్ గా తీసుకున్నాం. టాప్ లోనే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక లీప్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ బీడ్స్ తో తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా సిల్వర్ అండ్ కాంబినేషన్ తో తీసుకున్నాం అండి. మిడిల్ అంతా కూడా సిల్వర్ కాంబినేషన్ స్టోన్స్ ఒక బంచెస్ లాగా మనకు ఒక 3-4 బంచెస్ అనేది తీసుకున్నాం. దీంట్లోనే ఇంకో బంచెస్ అనేది ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకుని దీంట్లో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకు ఒక వేవ్ డిజైన్ మార్క్ వేరే మార్క్ డిజైన్ లాగా తీసుకున్నాం అండి. దీని లహంగా చూసుకున్నట్టయితే ఇంకా డిజైన్ అనేది తీసుకున్నాం. దీంట్లోనే మనకు ఒక హెవీగా నెట్టెడ్ అనేది తీసుకుంటూ నెట్టెడ్ లేయర్ అంతా కూడా ఒక టాట్ అంతా కూడా యాంటిక్ జరీ స్టైల్లో వర్క్ అనేది తీసుకున్నాం. అలాగే ఒక బీట్ వర్క్ అనేది బంచెస్ లాగా తీసుకున్నాం. ఇది టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఒక లేయర్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. దీని పైపింగ్ అంతా కూడా షార్ట్ అండ్ బౌండ్ పైపింగ్ అని తీసుకుంటూ హెవీ గేర్తో మరొక లేయర్ అనేది నెట్ అనేది హెవీ గేర్తో తీసుకున్నాం అండి. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అవునండి. దీనికి లైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశామండి. ఓకే, సో ఇలా మనకి ఒక 3 లేయర్స్ అనేవి యూస్ చేస్తూ చాలా గ్రాండ్ గా హెవీగా ఉండేది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా హెవీగా ఉంటుందండి. ఓకే, సో దీని దుప్పటా అండి? దీని దుప్పటా సెల్ఫ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకు పైపింగ్ సాటిన్ పైపింగ్ అనేది తీసుకుంటూ చిప్ వర్క్ బోర్డర్ అనేది కూడా ఒక లేస్ లాగా తీసుకున్నాం. సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ ఓన్లీ 3810 రూపీస్ అవైలబుల్ ఉందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇన్ ద బ్యూటిఫుల్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3810 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి రీజనబుల్ ప్రైస్ కి ఆర్కే బ్రదర్స్ లో డ్రెస్ అవైలబుల్ గా ఉందండి. మీ అందరు కూడా ఇలాంటి కలెక్షన్స్ కోసం ఆర్కే బ్రదర్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని, ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ కోదన బాబు గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే బ్రదర్స్ లో ఉన్న లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయండి. ఫెస్టివల్ సీజన్ కి సంబంధించిన న్యూ వెరైటీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనకి మొత్తం కూడా మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. సో ఈ కలెక్షన్స్ ని మీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీ అందరు కూడా ఆర్కే కలెక్షన్స్ ని, ఆర్కే బ్రదర్స్ ని, ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇదే అండి ఇవాళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై బై.